చేలో 5 × 5 మీటర్ల 5 × 5 మీటర్ల పొడవు చూసి కోత కొయ్యటం జరిగింది. పంట కోత ప్రయోగానికి అది రాలగొట్టడానికి రాలగొట్టిన తర్వాత మళ్ళీ విత్తనాలు తోకేయటం జరుగుతుంది ఎన్పిఎం పద్ధతిలో. అంటే ఈ పొలం ఎన్పిఎం పొలం? ఎన్పిఎం పొలం ఇది. ఓకే, ఇప్పుడు నాన్ ఎన్పిఎం వేరుగా ఉందిగా? వేరుగా ఉంది. అక్కడ గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరి క్లస్టర్ కదిటికంపాడు గ్రామంలో 5 × 5 మీటర్ల పొడవుతో పంట కోత ప్రయోగం చేస్తున్నామండి. ఈ పొలంలో పురుగు మందులు వాడిన పొలం ఇది. ఈ లబ్ధిదారు సిహెచ్ఈ బుజ్జి గారు దీన్ని ఇప్పుడు కోత కోసి దీని వల్ల వచ్చే దిగుబడిని మేము కేజీలతో ఇప్పుడు నిర్ణయించగలుగుతామండి. 5 × జిల్లాలో పొన్నూరు మండలంలో కిక్కెంపాడు గ్రామంలో ఉన్నాము. ఈరోజు పంట కోత ప్రయోగాలు చేసినటువంటి రైతు పొలంలో 5 × 5 మీటర్లలో మనం కోత కోసాము. అదేవిధంగా నాన్ సిఎంఎస్ఏ పద్ధతిలో వేసినటువంటి రైతు పొలంలో కూడా 5 × 5 మీటర్లో మనం క్రాప్ కటింగ్ అంటే పంట కోత ప్రయోగం చేస్తున్నాము. ఇప్పుడు ఇది నూర్చిన తర్వాత అసలు ఈ రెండింటి మధ్య ఏంటి దిగుబడిలో ఎలా తేడా ఉంది, ఎందుకు తేడా ఉంది అనేది రైతులకు మనం విశదీకరించి చెప్పడానికి వీలవుతుంది. సో ఇప్పుడు మనం ఈ కోత కోసిన దాన్ని మనం ఇప్పుడు పంట నూరుస్తాం. కోసిన తర్వాత పంట నూర్చాము. ఎన్పిఎం పద్ధతులతో వచ్చినటువంటి ప్రొడ్యూస్ ఇది, నాన్ ఎన్పిఎం పద్ధతులతో చేసినటువంటి ప్రొడ్యూస్ ఇది. ఇప్పుడు దీన్ని మనము తూకం వేసిన తర్వాత మనం ఎంత దిగుబడి వచ్చింది ఎకరాకి అని చేస్తాం. అంటే ఇప్పుడు చూస్తేనే మనకు తెలుస్తూ ఉంది ఎన్పిఎం పద్ధతిలో 5 × 5 మీటర్లలో ఎక్కువగా వచ్చినట్టు, నాన్ ఎన్పిఎం పద్ధతులతో చేసిన దాంట్లో బాగా తక్కువ క్వాంటిటీ వచ్చింది. సో మనకు ఫైనల్గా ఇప్పుడు దీన్ని మనము వెయిట్ చేస్తాము. వెయిట్ చేసిన తర్వాత నానంపీఎం ద్వారాగా తక్కువ దిగుబడి వచ్చిందండి, ఖర్చు ఎక్కువగానే. దానివల్ల ఇక్కడ నుంచి మేము కూడా ఈ ఎంపీఎంనే నమ్ముకోవాలని ఆశిస్తున్నాం. ఇప్పుడు నాన్ ఎంపీఎం పద్ధతిలో చేశాము, ఇది తూకం వేశాము, ఇది 10 కిలోల 750 గ్రాములు. ఈ ఎన్పిఎం అంటే మన సిఎంఎస్ఏ పద్ధతులతో చేసినటువంటి ప్రొడ్యూస్, ఇది 10 కిలోల 100 గ్రాములు.